హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎనర్జీ డ్రింక్స్ తాగడం కామన్ అయిపోయింది. వీటిని తాగడం వల్ల మనిషి యొక్క కోల్పోయిన శక్తి వెంటనే తిరిగి వస్తుందని చెప్తారు. మరి వ్యక్తి చాలా చురుకుగా ఉంటాడు. ఆ డ్రింక్స్లలో ఒకటి రెడ్ బుల్. అయితే ఈ రెడ్ బుల్ ఎలా తయారవుతుందో మీకు తెలుసా? దీన్ని తాగడం వల్ల మన శరీరంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? రెడ్ బుల్లలో నిజంగా స్పమ్ ఉంటుందా? ఒకవేళ ఎస్ అంటే అది ఎంత పరిమాణంలో ఉంటుంది? లేదా రెడ్ బుల్ యొక్క చరిత్ర ఏమిటి? సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో రెడ్ బుల్ గురించి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని మీతో నేను షేర్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అసలు రెడ్ బుల్ ఒక అమెరికన్ బ్రాండ్ కాదు. ఇది థాయిలాండ్ లోని సామాన్యుడు పొలాల్లో పనిచేసే ప్రజల కోసం తయారు చేయబడింది. వీళ్ళు రోజంతా పనిచేసి అలిసిపోయేవారు. థాయిలాండ్ ప్రజలు ఈ డ్రింక్ ని ఎక్కువగా ఉపయోగించడం ప్రారంభించారు. అయితే 1986లో ఆస్ట్రేలియాకు చెందిన ఓ సైంటిస్ట్ ఉద్యోగం కోసం థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఒక రోజు సైంటిస్ట్ పని చేస్తున్నప్పుడు తలనొప్పి మొదలైంది. కానీ అదే సమయంలో అతనికి ఎటువంటి మందులు దొరకలేదు. అప్పుడే ఒక వ్యక్తి ఆ సైంటిస్ట్ వద్దకు వచ్చి రెడ్ బుల్ అనే ఈ మందు తాగమని చెప్పాడు. ఇది మీ తలనొప్పిని నయం చేస్తుంది మరియు మీకు శక్తిని కూడా ఇస్తుంది అని చెప్పడంతో ఆ శాస్త్రవేత్త ఆ వ్యక్తి చెప్పినట్లే చేశాడు. మరి కొద్ది నిమిషాల్లోనే అతని తలనొప్పి పూర్తిగా నయమైపోయింది. శాస్త్రవేత్త ఈ డ్రింక్ కి అడిక్ట్ అయిపోయాడు. మరి దానిని తయారు చేసిన వ్యక్తి దగ్గర చేరుకున్నాడు. యూరప్ దేశాలలో కూడా దీనిని నివారించాలని శాస్త్రవేత్త రెడ్ బుల్ తయారు చేసిన వ్యక్తితో అన్నాడు. అయితే ఆ వ్యక్తి చాలా సాదాసీదా మనిషి అయినప్పటికీ శాస్త్రవేత్త ఆలోచన అతనికి చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. నార్మల్ కూల్ డ్రింక్స్ అని పేరు పెట్టి అమ్మితే ఇది కోకో కోలాకు ఎదుర్కోవాల్సి వస్తుందని సైంటిస్ట్ అనుకున్నాడు. ఏదైతే మార్కెట్ లో చాలా సేల్ అవుతుంది. కానీ అతను తెలివిగా ఈ డ్రింక్ ని ఎనర్జీ డ్రింక్స్ అని పేరు పెట్టాడు. మొదట్లో గ్లాస్ సీసాలో పెట్టి సేల్ చేద్దామని సైంటిస్ట్ భావించాడు. అయితే ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి దానికి సెపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేద్దామని అనుకున్నారు. అందుకే వాటిని వెండి గులాబీ రంగుల డబ్బాల్లో అమ్మడం ప్రారంభించారు. త్వరలో ఈ డ్రింక్ యూరోప్ లోని అనేక దేశాలలో వ్యాపించడం ప్రారంభించింది. అయితే ఇది అమెరికాలో లాంచ్ కావడంతో అతిపెద్ద విజయాన్ని అందుకుంది. ఇది యుఎస్ఏ మార్కెట్ లోకి వచ్చిన వెంటనే రికార్డులను సృష్టించింది. మొదట్లో ఈ రెడ్ బుల్ పై ఎలాంటి ప్రచారం జరగలేదు. మద్యం దుకాణాల్లో మరియు క్లబ్లలో ఉచితంగా పంపిణీ చేయబడింది. మరి యంగ్స్టర్స్ దీనికి చాలా బాగా అడిక్ట్ అయిపోయారని తెలుసుకున్న వెంటనే ఉచితంగా ఇవ్వడం మానేశారు. కానీ రెడ్ బుల్ చరిత్రలోనే ఒకనాడు దీనిని నిషేధించబడిన సమయం కూడా వచ్చింది. రెడ్ బుల్ నిషేధించబడిన దేశం జర్మనీ. ఎందుకంటే అక్కడ చేసిన పరిశోధనలు ఇందులో 0.4% కొకైన్ కనుగొనబడింది. ఇది ఎనర్జీ డ్రింక్ కాదని, ఇది తాగితే ప్రజల్లో అడిక్షన్ ఏర్పడుతుంది అని, మరి ప్రజలు దీనికి బానిసలు అవుతూ పోయారని చెప్పారు. ఈ కేసు కోర్టులో 2 సంవత్సరాలు నడిచింది. కానీ 2 సంవత్సరాల తర్వాత ఈ కేసును క్లోజ్ చేసేశారు. లేదా ఈ కేసు రెడ్ బుల్ గెలిచిందని అనుకోవడం కూడా తప్పులేదు. సో ఫ్రెండ్స్, మీరు ఈ డ్రింక్ ఒకసారి తాగితేనే మీ శరీరంలో ఎలాంటి తేడా వస్తుందో ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఇది విన్న తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు. దీన్ని తాగిన వెంటనే శరీరంలో రక్తపోటు బాగా పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారు. దీని వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కానీ అదే రెడ్ బుల్ తాగితే కాఫీ తాగినట్లే ఉంటుందని కంపెనీ చెప్తుంది. ఎందుకంటే రెడ్ బుల్ కాఫీతో సమానమైన కొఫీన్ కలిగి ఉంటుంది. కానీ రెడ్ బుల్ లో లభించే ఇతర పదార్థాలు మానవ శరీరాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో కంపెనీ ఎప్పుడు చెప్పలేదు. నార్వే, డెన్మార్క్ వంటి దేశాల్లో దీన్ని బ్యాన్ చేయడానికి కారణం ఇదే. కోయేట్ల 16 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు దీనిని తాగకూడదు. ఫ్రెండ్స్, మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. 2020 సంవత్సరంలో ఈ ప్రపంచంలో ఎంతమంది అయితే ఉన్నారు? అన్ని క్వాంటిటీలు రెడ్ బుల్ డబ్బాలు సేల్ అయ్యాయి. అవును ఫ్రెండ్స్, అందుకే రెడ్ బుల్ నేడు ప్రపంచంలోని అత్యంత ధనిక కంపెనీలలో ఒకటి. ఒక రెడ్ బుల్ ఖరీదు కేవలం 7 రూపాయలు మాత్రమే అని మీకు తెలుసా? కానీ వాటిని 120 రూపాయలకు విక్రయిస్తున్నారు. చూసారా, ఎంత లాభానికి అమ్ముతున్నారు? రెడ్ బుల్ ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కంటైనర్ ను నీటితో నింపి పెద్ద కంటైనర్ లో టోరైన్ కలుపుతారు. దీంతో పాటు కోఫైన్, సోడియం సిట్రేట్ అలాగే అనేక ఇతర కాంపౌండ్స్ ఇందులో మిక్స్ చేస్తారు. ఈ కంపౌండ్స్ కారణంగా అవి మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తాయి. రెడ్ బుల్ గురించి ఒక వాస్తవం కూడా ఉంది. ఇది ప్రతి దేశంలో వివిధ మార్గాల్లో తయారు చేయబడుతుంది. ఇప్పుడు చివరికి మంచి మిశ్రమం తర్వాత ఒక లిక్విడ్ తయారై ఉంది. ఇప్పుడు దాన్ని తనిఖీ చేయడానికి సమయం ఆసన్నమైంది. ఈ లిక్విడ్ సరిగ్గా టెస్ట్ చేయబడుతుంది. మరి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినప్పుడు అది ప్యాక్ చేయబడతారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు రెడ్ బుల్ లో నిజంగా స్పమ్ ఉంటుందా లేదా అనేది చెప్తాను. వాస్తవానికి రెడ్ బుల్ లో స్పమ్ ఉంటుంది అనే న్యూస్ ఎక్కువగా వైరల్ అయిన మెయిన్ రీజన్ ఇందులో టౌరిన్ యాడ్ చేస్తారు అని తెలిసినప్పుడు. ఇప్పుడు ప్రజలకు టౌరిన్ తో సమస్య ఏమిటంటే, పూర్వకాలంలో ఇది గుర్రపు స్పమ్ నుండి తయారు చేసేవారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, టౌరిన్ అనేక ఎనర్జీ డ్రింక్స్ లలో ఉపయోగించే కాంపౌండ్. మరి ఇది లేకుండా ఎటువంటి ఎనర్జీ డ్రింక్స్ తయారు చేయలేరు. అంటే ఇప్పుడు అన్ని ఎనర్జీ డ్రింక్స్ లో స్పమ్ మిక్స్ చేయబడుతుందని అర్థం. కానీ అది నిజం కాదు. ఎందుకంటే నేటి యుగంలో టౌరిన్ మానవ శరీరం నుండి లేదా స్పమ్ నుండి కాదు, దానిని శాస్త్రవేత్తలు తయారు చేస్తారు. మరి వారు తయారు చేసిన టౌరిన్ ఈ డ్రింక్స్ లలో ఉపయోగిస్తారు. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.